अल वस्ट डीजीपी आफीस की कूतबेट दूर में उन्ना पुलिस वी रक्षा प्रभुत् कुमकयूटता मरी निजा कूतबेट दूर में कुर्चुने मुख्यमंत्री गार चला असभ्य तिटता मरी मैं डी कार्यकर्ता प्रोत्साहनी कार्यलयल दाड़ चुके अवरते संघटन चित्रीक जर्नलिस्ट दाड़ जरूरतन मरी नलभ संवस इंडस्ट्री अब्त उठर मरी इलाट गुड़ा उंटे पटापी गारवें इंकेवरना अवं अगड़को तपू लेदे यदा विधानपरू इच्छेवी संक्षेम कार्यक्रम एदना लपमे चपंडी लेदे इंकोक अभिवृद्धि कार्यक्रम इलान चपंडी लेदे वाटपाटलना उ चूपी अंत का यह विधम भाष मालात यह विधा सभ्य सामजा की सदेशा ये विधम इलांट वाट प्रोत्साहिस्टोस पुनराचाली गौरव मुख्यमंत्री गारी ई संवस परपाल అత్యధిక మెజారిటీని ఇచ్చిందే కాకుండా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా మరి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా పట్టం కట్టినటువంటి విషయం కూడా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు పొందుతున్నారు అన్నదానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు మళ్ళీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా దుర్భాషలాడేటువంటి విషయం ఎవరైనా ఉంటే మీరు ఖండించాల్సింది పోయి ఇంకా మీరు ఇంకా ఎవరో చెప్తా ఉన్నారు ఇంకొక నాయకుడు ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటాడు నేను చాలా సంస్కారవాదిని నేను చాలా పుస్తకాలు చదువుతా ఉంటాను నేను అంబేద్కరిస్టిని నాకు బాబా అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆచరణిస్తాను అవి ఇవి అని చెప్తా ఉంటారు మరి ఈ రోజు చూస్తే మేము పార్టీ కార్యాలయం మీద అసలు అంటే దాడులు ఖండిస్తున్నాం అన్నారు తప్పితే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక ప్రజలు ఇచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అలాంటి భాష వాడకూడదు అనే ఒక మాట కూడా ఆయన మాట్లాడకపోవడం అన్నది మరి అది ఎంత సంస్కారమో కూడా మనమందరం ఆలోచించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇందాక డీజీపీ గారికి ఫోన్ చేసాము స్పందించలేదు కాబట్టి మేము కేంద్రానికి ఫోన్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి నేను డీజీపీ గారిని కనుక్కున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నారు ఆయన ఎల్లుండి జరగబోయేటువంటి అమరవీరుల దినోత్సవం పరేడ్లో ఉన్నారంట ఏదో ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తే వాళ్ళ పిఏ ఎత్తి డీజీపీ గారు పరేడ్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది అని చెప్తున్నారు మరి దీన్ని కూడా అవకాశవాదంగా మలుచుకొని ఈరోజు పోలీస్ డీజీపీ గారు స్పందించలేదు నేను ప్రతిపక్ష నాయకుడిని ఫోన్ చేస్తున్నా అని మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ ఏ విధంగా అబద్ధాలని ప్రచారంలోకి తీసుకువస్తున్నారు అన్నది ఒకసారి ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇలాంటి అగౌరవంగా ఇప్పుడు కాదండి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో మీరు చెప్తున్నారు ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి దాడి అని చెప్పి కానీ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా మాట్లాడడం అన్నది ప్రజాస్వామ్య దాడి కాదా అని చెప్పేసి మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా కూడా నేను కోరుకుంటూ ఉన్నాను మరొకసారి ఇలాంటి భాష మాట్లాడటం మీ శ్రేణులకు తగదు అని చెప్పి నేను తెలియజేస్తూ ఒకసారి మీ శ్రేణులను కూడా ఒక గౌరవించాల్సినటువంటి గౌరవ స్థానంలో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారిని వాడు వీడు దద్దమ్మ చాలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఈ రోజు మా పరిపాలన నచ్చకపోతే మళ్ళీ మేము 5 సంవత్సరాల్లో ఇప్పుడు 2.5 సంవత్సరాలని మళ్ళీ మేము ప్రజల ముందుకు వెళ్తాం ప్రజలు నిర్ణయిస్తారు నిజంగా మేము మంచి పాలన ఇచ్చామా మంచి సంక్షేమాన్ని ఇచ్చామా లేదా అన్నది కానీ మీరు మాట్లాడే భాష వల్న ఈ రోజు వ్యక్తిగా మహిళలు కానివండి చిన్నారుల దగ్గర నుండి వృద్ధుల దగ్గర నుండి ఈ రోజు సంక్షేమం నేరుగా చేరుస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడితే ప్రజలు చూస్తూ సహించబోరని కూడా తెలియజేస్తూ మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి మాటలు చేతలు మీ వద్ద నుండి వస్తే దానికి ఖచ్చితంగా చర్యలు కూడా తప్పవని తెలియజేస్తూ సెలవు మేడం మొన్న అయ్యన్న పాత్రుడు మాట్లాడినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారు
ఇప్పుడు అదేనండి అంటుంది ఇప్పుడు నిజంగా మీరు ప్రజాస్వామ్యానికి అంత విలువని ఇచ్చే వ్యక్తి అయితే ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే విధాన అదే అంటుంది విధానాల్లో ప్రశ్నించండి మీరు మీకు డ్రగ్స్ దొరికినాయి మీ దందాకి సంబంధం ఉందన్నండి దానికి మేము సమాధానం చెప్తున్నాం మీకు ఇంకా డౌట్ గా ఉంటే కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా చెప్తా ఉంది కానీ ఈ రోజు అలాంటి భాష మాట్లాడినప్పుడు మరి మీరు అలా మాట్లాడడం తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా వాళ్ళ శ్రేణులకి అలా చెప్పకుండా ఈ రోజు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడించి ఈ విధంగా మళ్ళీ ప్రజాస్వామ్యానికి దాడి అని మాట్లాడడం నిజంగా సిగ్గుచేటండి రాళ్ళేయించిన పరిస్థితి అవన్నీ అంటే హిస్టరీ చూసుకుంటే చాలా ఘటనలు వస్తాయండి ఏ విధంగా మాట్లాడారో అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడిన మాటలు అవన్నీ కూడా రికార్డ్స్లో ఉంటాయి ఎక్కడికి పోవండి ఆయన ఈరోజు కావాలని చెప్పేసి ఏదో అంటే ఎవరిని ఎప్పుడు ఏమి పల్లెత్తి మాట అన్నని శ్రేణులకి చెప్పినట్టు ఈరోజు చెప్తా ఉంటే నిజంగా అంటే సామెత ఏదో చెప్తారు దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయండి నేను అదే అండి అంటుంది అంటే రిపోర్టర్స్ మనకు అక్కడ చూసుకుంటారు రికార్డ్ చేస్తారు కదా ఇప్పుడు రేపు పోలీసులకు కూడా అది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది కొంతమంది మా సందేహం ఏంటంటే వాళ్ళే దాడి చేయించుకుని మరి రిపోర్టర్స్ మీద దాడి చేశారు అంటే మరి అది వాళ్ళే దాడి చేసుకున్నారేమో అనే సందేహాలు కూడా కలుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా అండి అంటే ఇప్పుడు పదే పదే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజమైపోతుంది అనేటువంటి ధోరణిలో ఒక ఎక్కడో ఎక్కడికో వెళ్ళే ఈ డ్రగ్స్ ఎక్కడో దొరికినాయి మన రాష్ట్రంలో దొరికినాయి కూడా కాదు దాన్ని తీసుకుని పోయి ప్రతిసారి ముఖ్యమంత్రి గారికి ఆపాదించి పలానా వాళ్ళు అని వ్యక్తి నింద చేస్తూ ఉన్నారు ఏదైనా అదేమంటే అన్ని ఆధారాల్లో ఉన్నాయి ఆధారాలతో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను వైజాగ్ సెంట్రల్ జైల్లో చూస్తే అండి ఒక 60 మంది మహిళలు ఉంటే దగ్గర 45 మంది గంజాయి స్మగ్లింగ్ చేస్తా పట్టుబడినటువంటి వాళ్ళే ఉన్నారు వాళ్ళకి కనీసం కఠినంగా 7 సంవత్సరాలు తగ్గకుండా శిక్ష పడుతుంది కాబట్టి ఎవరు నేరం చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది వీళ్ళు నిజంగా ఆధారాలు ఉంటే చూపించమనండి దానికి తప్పే ఉంది ఎవరు తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు అన్నది ఖచ్చితంగా అది సెంట్రల్ గవర్నమెంట్ దానికోసం ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది ఎవరు దొరికినా కానీ పట్టుకునేదే ఉండదండి మొన్న చూసాము మన షారుఖ్ ఖాన్ గారి వాళ్ళ కొడుకుని పట్టుకున్నారు మరి ఆ కేసులో దొరికితే మరి ఆయన చాలా పాపులర్ ఫిగరు మరి అంత హై పరిచయాలన్నీ ఉంటాయి కదా మరి అట్లా అనుకుంటే వాళ్ళు తప్పించవచ్చు కదండి మరి ఈరోజు సీఎం గారు చేశారని మీరు ఒక నింద వేస్తున్నారు మరి మీకు ఆధారాలు ఉంటే చూపించండి అది అది బానేసి మే పదే పదే ఒకే అబద్ధాన్ని ఈసారి అనవసరమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి ఏదైతే మనం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే మరి మీ హయాంలో కూడా అరెస్టులు చేశారు కదా అట్లాగే ఇప్పుడు కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు కనుక ప్రచారం చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా శిక్ష పడడం జరుగుతుంది